స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండీ న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. నెల్లూరు జిల్లా కావలిపట్టణం 34వ వార్డులో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం 34వ వార్డు ఇన్ఛార్జీలు పుల్లా శ్రీనివాసులరెడ్డి వెంకటేశ్వర్లు 175వ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎంపీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ట్రంక్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీగా బయలుదేరి స్థానిక మానసా సెంటర్కు చేరుకున్నారు. స్థానిక కలుగోల శాంభవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడప గడపకు తిరిగి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదో అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని ఎమ్మెల్యే వార్డులోని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కావలిపట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనుమర్లపూడి నారాయణ, షేక్ షాహుల్, తిరువీధి ప్రసాదు, గంధం ప్రసన్నాంజనేయులు, వడ్లమూడి వెంకటేశ్వర్లు, 34వ వార్డు మహిళా నాయకురాలు నాగేశ్వరమ్మ, దామిశెట్టి సుధీర్ నాయుడు, వైసీపీ యువ నాయకులు చందు, నాగాచారి, 34వ వార్డ్ యూత్ నటరాజు, హరీష్, సందాని మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చాలా ప్రతిష్టకరంగా నిర్వహిస్తున్నందుకు
ये
ప్రతి ఒక్కరికి ఆ పోర్ట్ వల్ల మీకు చాలా ఆదాయం ఉంటుంది ఆదాయం ఉంటుంది జీవనంలో ప్రతి రోజు డే టు డే ప్రతి ఒక్కరు కూడా అది ఉపయోగపడతారు మీరు అనుకోవచ్చు ఆ పోర్ట్ మాకేం సంబంధం కుదరదు అక్క ఎన్నో రకాలుగా నెల్లూరు విశాఖపట్నం పోర్ట్ చూస్తున్నాం ఎంత మంది దాని మీద బతుకుతున్నారు అది మీకు తెలియదు కానీ ఎన్ని రకాలుగా బతుకుతున్నారు సో అది చాలా పెద్ద విషయం ఇక్కడ మీకు రావడం సెకండ్ థింగ్ జాయిన్ గవర్నమెంట్ చేసే ఈ సంక్షేమ పథకాలు ఈ మనకి సచివాలయాలు పెట్టడం వాలంటీర్ సిస్టమ్ తీసుకురావడం అనేది ఇంకొక గొప్ప కార్యక్రమం దీనికోడు ఈ గడప గడప ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మీకు వాలంటీర్ సిస్టమ్ లో సచివాలయం ఉండడం వాలంటీర్ సిస్టమ్ ఈ ఎమ్మెల్యేలు ఇంటింటికి ప్రతాప్ రెడ్డి ఇంటింటికి రావడం ఇవన్నీ తెలియని ప్రతి ఒక్క మనిషి తెలియని సహాయాన్ని ఇది మన జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ఆలోచన ఎట్లొచ్చిందో కానీ ఇది ఒక గొప్ప ఆలోచన మన అందరం కూడా ఈరోజు ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి ఇటువంటి వ్యక్తి మనకి మళ్ళీ దొరుకుతాడా ఇతన్ని మళ్ళీ మనం ఎట్లా కుర్చీలో కూర్చోబెట్టాలో ప్రతి ఒక్కరికి బాధ్యత అట్లే మీ ప్రతాప్ రెడ్డి నన్ను ప్రభాకర్ రెడ్డి మా ఇద్దరిని కూడా నాకంటే మీ ప్రతాప్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ మీరు గెలిపించాలా చిన్న మనస్పర్ధలు ఉంటే మీరు అటువంటి అన్ని కూర్చొని నేను దీంట్లో ఇన్వాల్వ్ అవుతాను అటువంటి మనస్పర్ధలు ఉన్నా క్లియర్ చేసుకొని ప్రతి ఒక్కరూ మనస్పర్ధలు లేకుండా మనస్ఫూర్తిగా పనిచేయాలి ఆయన గెలుపుకి మనస్ఫూర్తిగా పనిచేయండి ఏదైనా చెన్నై తప్పు ఎక్కడైనా ఉండే అది కూడా మనం సర్దుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతాప్ రెడ్డి గెలుపుకి మీ అందరూ సహకరించారా అంటే నన్ను కూడా మీ ఎంపీగా గెలిపించారా ముఖ్యమైనది అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి ఇవందరికీ అందరికీ చెప్పడం ఎటువంటి ఉన్నా చిన్న చిన్న సమస్యలున్నా అవన్నీ క్లియర్ చేసుకొని మనసులు పోయేసారి మీరు ఎట్లా చేశారు అదే విధంగా ఈరోజు కూడా మనమందరం ముందు మీకు నాలుగున్నర సంవత్సరంలో ఏదైనా మంచి జరిగింది కానీ చెడ్డ జరగదా చెడ్డ జరగదా గవర్నమెంట్ సైడ్ నుంచి మంచి జరగదు సో నా ముందే చెప్తున్నాడు అసలు జరగలేదని కొంచెం జరిగి ఉంటుంది అని చెప్పినా కానీ జరిగినా కానీ పర్వాలేదు కానీ నేను చెప్పేది అదే సర్దుకొని పోవాలన్నాను ఏదైనా మంచి పూర్తిగా మనుషులు పనిచేయండి ఖచ్చితంగా మళ్ళీ ప్రతాప్ రెడ్డి నిలవడం ఖచ్చితంగా మీరందరూ కూడా ఇంకొకసారి చెప్తున్నారు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మనది మనందరినీ ఇది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచే నా లెక్క ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరు మనసులో ఏదైనా ఉన్నా దాన్ని డైరెక్ట్ గా మీ ఎమ్మెల్యే గారు కూర్చొని సార్ని ఏదైనా మౌన మాట్లాడుకొని సర్దుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన గెలుపుకి మీరందరూ రేపు మీరందరూ కారకులు ఉండ కూడా మీరందరే కారకులు సో రేపు కూడా మీరు గెలిపించే బాధ్యత మీది అదేవిధంగా నీ ఓటు నాకు వేసి నన్ను లోక్సభ ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పీటీసీఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసీటీ, ఏఎస్డీ డివైస్ క్లోజర్స్, పీడీఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోగ్రామ్
యాంజియోగ్రామ్, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.